సరిహద్దుల్లో చైనా దుర్మార్గాలు మరింత పెరుగుతున్నాయి గాల్వాన్ ఘటన తర్వాత కూడా ఇంకా సిగ్గు రాలేదు లడాక్ తో పాటు హాంకాంగ్ సరస్సు వద్ద కూడా సైన్యాన్ని మోహరింపచేస్తోంది దీంతో ఇక భారత్ చైనా పని పట్టాలని నిర్ణయించింది ఇప్పటికే చైనాకి దీటుగా సైనిక బలగాలను యుద్ద విమానాలను మోహరింప చేస్తోంది తాజాగా అసలు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది ఇది కనుక ప్రయోగిస్తే చైనా ఇక దెబ్బకి కథం కావడం ఖాయమంటోంది భారత ఆర్మీ మరి ఇంతకీ ఆ బ్రహ్మాస్త్రమేంటో ఓసారి చూద్దాం భారత్ చైనా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఇటీవల గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ ఇరవై మంది సైనికులను కోల్పోగా చైనా సైతం భారీగానే జవాన్లను కోల్పోయింది ఆయన వైపు లడాక్ లో సైనికులను పంపుతూనే పాంగ్కాంగ్ సరస్సు వద్ద కూడా సైనికులను చేస్తోంది అక్కడ సైనిక గుడారాలను ఏర్పాటు చేస్తోంది గాల్వాన్ నదిపై కల్వర్ట్ నిర్మించింది ఇటీవల ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా చైనా వెనక్కి తగ్గకపోగా మరింతగా రెచ్చిపోతోంది దీంతో ఇక లాభం లేదని చైనాకి తగిన బుద్ధి చెప్పాల్సిందే భారత్ నిర్ణయించింది అందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసింది చైనా వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ద విమానాలను హెలికాప్టర్లను పహారా కాస్తున్న నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తమైంది తన అమ్ముల పొదిలోని అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థను తూర్పు లడాక్ లో మోహరించింది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడిన ఈ సర్వత్ర ప్రతిస్పందన వ్యవస్థను చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా నిరోధించేందుకు రంగంలోకి దించినట్లు భారత వర్గాలు తెలిపారు సైన్యంతో పాటు మన వైమానిక దళం కూడా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు తెలిపాయి క్యూఆర్షం వ్యవస్థలో ఆకాశ క్షిపణులను ఉంటాయి వేగంగా దూసుకొస్తున్న యుద్ద విమానాలను డ్రోన్లను అవి సెకండ్ల వ్యవధిలోనే కూల్చగలవు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఈ వ్యవస్థను ఇప్పటికే అనేక మార్పులు ఆధునికీకరణలు చేపట్టాయి కొన్ని వారాలుగా చైనా తన భారీ యుద్ద విమానాలైన సుకోయ్ తట్టి వ్యూహాత్మక బాంబర్లను ఎల్ఏసి వద్ద మోహరించింది అవి భారత భూభాగ సుమారు పది కిలోమీటర్ల దూరంలో గస్తీ నిర్వహిస్తున్నాయి సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దౌలాద్ బెగ్ ఓల్దీ గాల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ పద్నాలుగు పదిహేను పదిహేడు పదిహేడు ఏ పాంగ్కాంగ్ సరస్సు ఫిరంగ్ ప్రాంతాల వద్ద చైనా హెలికాప్టర్ల కదలికలను మన సైన్యం గుర్తించింది తూర్పు లడాక్ లో భారత్ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ తట్టి ఎంకేఐ మింగ్ ట్వంటీ నైన్ వంటి యుద్ద విమానాలను తరచూ గస్తీ నిర్వహిస్తున్నాయి పూర్తి స్థాయిలో బాంబులు క్షిపణులతో సమీపంలోని మైదాన ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాల నుంచి గగన తలాల పహారా కాస్తున్నాయి దీంతో పాటు సరిహద్దుల్లోనూ భారత నిఘా సంస్థలలోని బలోపేతం చేస్తున్నాయి ఇకపై చైనా యుద్ద విమానాలేవి మన బలగాల కళ్లు గప్పి అక్కడ సంచరించే అవకాశం లేదు చైనా కూడా చిన్ లో విమాన విధ్వంసక క్షిపణులను ఇప్పటికే మోహరించింది ఈ నేపథ్యంలో పరిస్థితులను భారత్ జాగ్రత్తగా గమనిస్తుంది దీర్ఘ శ్రేణి అస్త్రాలను రంగంలోకి దించింది మరోవైపు గిల్గిత్ బల్దిస్తాన్ లో పాకిస్తాన్ బలగాల కదలికలపై భారత్ కన్నేసింది దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ బలగాలను అప్రమత్తం చేసింది మరోవైపు తూర్పు లడాక్ లో దర్బార్ షాక్ దౌలత్ బెగ్ ఓల్దీ రోడ్ పూర్తయిన నేపథ్యంలో భారత సైనిక ఇంజనీర్లు ఇప్పుడు వివిధ గస్తీ శిబిరాలను రోడ్లతో అనువాదిస్తున్నారు దీని వల్ల సరిహద్దుల్లో చైనా ఏదైనా దుస్సాహసానికి దిగితే వేగంగా సైనికులు తరలించి రావడానికి భారత్ కు వీలవుతుంది నేల చైనా దాడికి దిగితే భారత్ తన మిత్ర దేశమైన అమెరికా సాయాన్ని కోరుతుందని అనేక మంది పాశ్చాత్య విశ్లేషకులు చెబుతున్నారు అయితే భారత ప్రభుత్వం మరింత ఒంటరిగానే డ్రాగన్ ను ఎదుర్కోవాలని కృత నిశ్చయంతో ఉంది నేల నింగితో పాటు సముద్రంలోనూ అప్రమత్తత ఏర్పాటు చేసింది హిందూ మహాసాగరంలో భారత యుద్ద నౌకలు జలాంతర్గాములు ఉద్రిక్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు దీంతో మూడు వైపులా డ్రాగన్ చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా భారత సైనిక వర్గాలు స్పందిస్తూ సరిహద్దుల్లో సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలనే ఒప్పందాన్ని చైనా అమలు చేయాలని లేకపోతే గట్టిగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వారి కవ్వింపులకు భయపడేది లేదని తాము ఒంటరిగానే చైనాని దెబ్బగొట్టగలమని స్పష్టం చేశారు హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ బారే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్ర టీవీ హాయ్ దసస్ ఆనంద్ ఎవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రో టీవీ Hi this is Pundar Navi Bhupalam uh, please share like and subscribe mirror tv do subscribe to mirror tv thank you so much